హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేఘం కిరణ్. 200,000 మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. శ్రీ హరి రాఘవులే, శంకరుడు ఎప్పుడైతే ఆ తల్లి శుకులాంబదేవి కడుపు లోపల సక్కదనాల పరమోడి కట్టి కడుపు చూడు బిడ్డ షట్టంగుతున్నదాని వెనుకకు 7 అడుగులేసి ముంగడికి 3 అడుగులేసి దేవుడు మట మటాన మాయమా ఎండి కొండల్లో పుట్టిండు ఆ దేవుడేమో. అమ్మవారు శుక్లవాంబదేవి ఏమనుకున్నదిగా నాకు పరవలేదు, సాక్షాత్తు ఆ పరమశివుడు వచ్చిండారి. ఆ భవనాల వేగ సాక్షాత్తు పరమశివుడే వచ్చి నాకు కొడుకును ఓడిగట్టిండారి. ఆ కన్న తల్లి శుక్లవాంబదేవి 7 దశల్లో చేసుకున్న భర్తని ఎంట పెట్టుకొని భవనాల వేడిగచ్చింది శుక్లవాంబదేవి. మేడల్లో గచ్చినాక శుక్లమాంబదేవి తనివి స్నానం చేసి అందంగా తయారాయి. అవి చేసుకున్న భర్త శ్రీదండ మహారాజును కూర్చుండబెట్టి నిండు గుండెల అన్నం భర్తకు వడ్డిస్తున్నది శుక్లమాంబదేవి. అమ్మవారు శుక్లమాంబదేవి చేసుకున్న భర్త అన్నం తిండిండు. అన్న 5 కమలాల అన్నము ఎప్పుడు విడిచిపెట్టెను. భర్త ఎంగిలి కంచము లోపల మళ్ళీ అన్న వేసుకొని భర్త ఎంగిలి కంచముల అన్నం తింటున్నది శుక్లమాంబదేవి. తల్లి శుక్లవాంబదేవి భార్య భర్తలదే అన్యూన్యమైన దాంపత్యము, ఒక్కరాడు నల్లి లేదు, ఒక్కరాడు చవడము లేదు, అన్న జల్లలోనే గూడుంటున్నారయ్యా. పాపమున్నా గది, పలమున్నా గది, కక్కచ్చినా గది, కళ్యాణం వచ్చినాగబోదు, కుండ నిండినాక శిఖనం ఆగబోదు, పాపం ఎక్కువైనాక ఈ ప్రపంచం ఆగది ఓ తల్లురారో. గడియలు నిండుతుంట శుక్లమాంబదేవికి ఎట్లా గడియలు నిండుతున్నాయి ఓ రామరామో. మనిషి ఏ మనిషి అయినా 9 మోస్తారు, ఆఖరి 10 మోస్తారు. నువ్వేంటే 18 ఇయర్స్ మోస్తాను అది తప్ప. 18 మంత్ బాగున్నది. 18 నెలలు మోస్తారు ఎవరన్నా? మొన్న కోతల మీద అయిదాం అనుకున్నా. అనుకున్నాడే, ఇక నేను లావాకేస్తే ఆవిడే. మరి ఏమైందే? కోతల మీద పడదున్నది అని ఇక నాట్ల అయిన వాళ్ళు అయిదాం అని ఆపుకుంటారా? నార్మల్ అయితా నార్మల్ లేవుడు కాదే, నార్మల్ డెలివరీ అయితా. నార్మల్ డెలివరీ అయితావా? బాగా తిన్నది రాను. చికెన్, మటన్, పలకాయ రాంగాల పెళ్లి సాధారణ హోటల్ కాడ గుద్దగారలు. గుద్దగారలు బాగా తిన్నది. అటు నాళ్ళ వరవే అన్నారా? ఓ దాసే, మా దాసి అక్కింది అటు నాళ్ళ వరవై. అక్కింది ఎట్లా దొరుకుతుంది రాడుపుకుంటారా? ఈ లంజమ్మంట కక్కింది పోని జరిగింది. అరే దాసి, అది కాదు. ఏంటిదమ్మో, నీళ్లు పోసుకున్నాను అంటే మేమంతా గలీజు లంజలమా?
బిడ్డ కూడా పొద్దుకు మూడు సార్లు పోసుకుంటాను. అది కాదు, ఏది నేను ఇప్పుడు పొట్ట తోటి ఉన్నాను అంటున్నాడు. సరి పొట్ట కచ్చిందా? ఇంత పొటాష్ చూడదాళ్ళు, ఇంత గొలుసు పెట్టుకుని చెల్లి ఇంతది గొలుసు పెట్టుకొని. అది కాదే, ఏది నేను ఇప్పుడు ఒక్క పెగ్ కాదు రెండు పెగ్గులు వచ్చినాయి. బాటల్ బాటల్ అవునే బాటల్ తాగుతున్నా దాసి. మన లేడీస్ ఎవరైనా కళ్ళు తాగుతారు? ఏంటిది మన లేడీస్ ఎవరైనా కళ్ళు తాగు, లేడీస్ కళ్ళు తాగుతారు అంటారా? ఆడోళ్ళు కళ్ళు తాగిన కంచెలు 60 రూపాయల బీర్ 190 రూపాయలు అయింది. ఆడోళ్ళు అంబార్లు బుక్కిన కంచెలు 3 రూపాయల అంబార్ 15 రూపాయలు అయింది. ఇలా సగం మంది బుక్కెట్ ఉన్నాయి. 30 రూపాయలు అంట కొత్త అంబార్లు, కొత్త రకాలు వచ్చినాయి అట. అది కాదే, నేను ఇప్పుడు ఇప్పుడు గర్భావతి నిన్ను అంటున్నా. గర్భవా? నా పరింత సంపాదుకున్నావు దీనికి లేదా? దీనికి సల్ల సల్లటి తాగుడు గుల్ల బొత్తలు పెంచు. సల్లటి అంటే బీర్లు. అమ్మో అమ్మో, అది కాదే, నాకు పుల్లటి కూర మీద బుద్ధి పుడుతుంది. మా బంగారు తన లక్కల చిన్న కూర్చున్నారు బావలు, వాళ్ళు ఇంటి కాడ ఉంటారు. పచ్చడి కూర తొక్కు పచ్చడి ఎత్తారంట అమ్మా దొరసాని. ఏ బావ ఎట్లుండడో నాకు తెలియదు. ఊళ్ళే నేను అల్లకడి ఉపాయం చెప్తా చేస్తాం అనవా. ఏంటిది అది అల్లకడి ఉపాయం? ఏంటిది అంటారవా? పులిచి పుల్ల ఏంటిదే ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిందంటే తెల్లారి వీళ్ళందరూ అదే సపరిస్తారు. ఏం సపరి చెప్పరా? అదే మీది రూలకి వెళ్ళి తీసి కింది రూల పెట్టుడే అల్చాం. ఏంటి మీది రూలకి వెళ్ళి తీసాడే కింది రూల పెట్టుడే అల్చాం. ఏంటిది అది? ముక్కుల పక్కులు తిని గవిదించారేక ముక్కుల పక్కులు తినే 30 మందిని కన్నా. దేవుడు చాలా అంతమంది ఉన్నారే అల్లకెళ్ళి 27 మంది చచ్చిపోయారు. 27 మంది చచ్చిపోయి ఇల్లే ముగ్గురు తెల్లందాక శారత్కాలం పొద్దాక సూరత్ కన్యాపురం. అది కాదు, నేను ఇప్పుడు గర్భావతి అంటే అర్థం కాదు, అర్థం కాదు. భగవంతుడు వచ్చి నా గర్భాన ఒక కొడుకు సంతాన పరమోడి కట్టిండమ్మా. ఓ నీకు బొత్తైందా? బొత్తైందా బిడ్డ? కాలం మారింది, కంప్యూటర్ కాలము, కలర్ టీవీల రోజులు, ఇంటర్నెట్, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఇన్ని తీర్లు అసలు అయినా ఎంత చదువు రాకపోయినా ఎంత ముసలైనా ఓ తీరు స్టైల్ సా అని మాట్లాడతారు. బిడ్డ ప్రెగ్నెంట్ డెలివర్ తోటి ఉన్నావా అని అంటారు గారు. ఎవరన్నా బొత్తైందని అంటే అన్నారే సాని మాకు రాదవ్వా, సాని పిత్తు ఇలాగా. మరి స్వర్గీయులు శ్రీ కీర్తి శేషులైన, మరి కన్నూరి రామకృష్ణ, మరి నవమాసాలు మోసి నానా బాధలు పడి అయ్యో మా కొడుకు దూరం అయిపోయిండు, ఈడుగాని ఈడుళ్ళ ఇంత చిన్న వయసులో 100 ఏళ్ళు నిండినా, మరి కొడుకు రామకృష్ణ గారి పేరు మీద మరి కన్న తండ్రి కన్నూరి విజయ్, మరి కన్న తల్లి లలిత, మరి అక్క శ్రవంతి, కొడుకా నువ్వు ఎక్కడెళ్ళిపోతివని ఆ కన్న కొడుకు రామకృష్ణకు తన ఆత్మకు పవిత్ర ఆత్మకు శాంతి కలగన్నని 100 పదాలు దానం చేసిండ్రు. రామ రామ నువ్వు ఎక్కడ వెళ్ళిపోతివి కొడుకా, రామకృష్ణ నా కొడుక రామకృష్ణ నవమాసాలు పోసి కొడుకో నిన్ను గుల్లడివే గుల్లగా అన్నరా, నేను బండెడు బొక్కల్లగా అన్న కొడుకో నా కొడుక రామకృష్ణ నువ్వు ఉట్టిల్లాడు కొడుకో. మా బిడ్డ శ్రవంతి తోడా నాకు కొడుకు ఉట్టిండాని నేను సంబరపడ్డరా కొడుకో, నేను సంతోషపడదు కొడుక
కొడకా నువ్వు పుట్టినాడు కొడుకో, కొడకా మా తండ్రి రామయ్య పేరు గర్వన్నారు, కొడకా మా తండ్రి కలుగు నా తండ్రి రామయ్య పేరు నీకు గర్వన్నారు, కొడక నిన్ను రామకృష్ణ పేరు పెట్టుకున్నా, ఒక్కనాడు నేను నిన్ను ఆరానలేదు కొడకా, నిన్ను వరై తొరై కొట్టలేదురా కొడకా, నాని నాని రామకృష్ణ నువ్వు ఇంత మోసం ఎత్తవనుకోలేదు కొడకా, తండ్రి విజయ్ని వదిలిపెట్టి కన్న తల్లి లలిత వరు వదిలిపెట్టి కొడుకో, తోడబుట్టిన అక్క స్రవంతి నీకు వాదిరా బాయరా కొడకా, నీ ప్రాణం పోవంగా పడి 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 నీ ప్రాణం పోవంగా రా కొడుకో, కొడకా రామకృష్ణ నీ తండ్రి విజయ్ నిన్ను ఒక్కనాడు నొచ్చి నోట నిన్ను మాటరలేదురా, శటాన శంప దెబ్బ కొట్టలేదు కొడకారుని పన్నెత్తి మాట్లాడలేదు నాయన, 22 ఏళ్ళ కొడుకవు కొడుకను నా చెయ్యి కందొచ్చిన వాడి నేను సంబరపడుతురా కొడుక, నా కొడుక రామకృష్ణ నువ్వు డాక్టర్ అయితే అనుకున్నారా కొడుకో, కొడకా నీకు ఉద్యోగం రాకున్నా కొన్ని లక్షలు ఖర్చు పెట్టాయిన కొడుకో, కొడక నీ పేరుకు షాపు పెడతాననుకు మెడికల్ షాపు పెడతానంటే నా ఆశలు ఆడి ఆశలు వేసిపోతివా, చెట్టెత్తు కొడుకవు కొడుక నా ఎత్తు పెరిగిన వారిని సంబరపడిదిరా కొడుకో, కొడకా రామకృష్ణ నీ ప్రాణం పోవంగా మేనత్తలు మేనమావరు నీ యొక్క కొడుకో, నీ బావరు నీ యొక్క ఆత్మగల్లవాను నీకు ఎవరు వాదిరా బాయరా కొడుక, నేను ఒక్కనాడు నచ్చి నోటను మాట అనలేదురా కొడుకో, కొడక నీకు అన్నమ్ము వెళతరారా రామకృష్ణ కొడుకా కట్ట కడుపు కట్టి వెళ్తివారా
పెట్టెత్తు కొడకవు కొడక నా చెయ్యి జారి మోదివా, నా ఇంటిని తాడు కొడుకు కొడకను వెళ్ళి మోదివా నాయనా, కొడక రామకృష్ణ కన్నూరు వంశము లోపలరా నానా విజయ్ నేను డాక్టర్ అయితా అన్నము కొడుకు నీ ప్రాణం కొడుక తండ్రి రామయ్య పేరు గలవన్నారు, నీ పేరు రామకృష్ణ కొడుకును కొడుగా కొడుగా నీ ప్రాణం పోవంగ కొడుగా మరి కన్న తండ్రి కన్నూరు విజయ్, మరి కన్న తల్లి లలితవ్వ, మరి అక్క స్రవంతి, మరి కన్న కొడుకు రామకృష్ణ లేడని తన పవిత్ర ఆత్మకు శాంతి కలగన్నని 1,100 పదార్లు దానం చేసినందుకు అనంత కోటి భాగ్యం కలిగి ముట్టింది ముచ్చవై పట్టింది బంగారం అయి తొబల శ్రీరామచంద్రుడు తోడు నిలై ఉండాలి. మరి మహానుభావులే శుక్లమాంబదేవి పలమోడి కట్టుకొని భవనాల బేటికి ఏనాడు వచ్చను, ఒక్క గడియల్లో ఒకరిల్లు గనవాయ, 2 గడియల్ల రేణవల్లు కూర, 3 గడియల్ల ముద్దాయ బిండము, 4 గడియల నవసంధులు వాసి, 5, 4, 9 గడియల్ల ఎట్లా ప్రసవేదన అవుతున్నది ఉంటుంది.
ఓడిగపి మెరుగుల మనిషి అడుగుతున్నాయో. ఆగో కన్న తల్లి శుక్లమాంబదేవి, అందమైన కొడుకును గాని మూడు గడిల సేపు మూర్చలు పెరిగింది ఎంబడే ఉన్నారు ఏడుగురు రాసళ్ళు పుట్టిన కొడుకును కళ్ళతో అని చూసి మరి మా దొరసాని కడుపు లోపల సక్కదనాల కొడుకు పుట్టిండాని అంపుల్ల కాడ కొల్లుగుంటవి ఏడుగురు దశలు స్నానాలు పోసి అగో తల్లి మైల పిల్ల మైల వాపుతున్నారు రామరామ నానం పోసి కొడుకు ముఖం చూసేవరకల్లా కలికి కలికోల మెరుస్తున్నాడాట. కళ్ళు కలవరేకలు బొమ్మలు సింగిడీలు పెదవులు వాడిపోయిన దొండ పనుల రీతున్నాయాట. అలా వెంట్రుకలు నల్ల తుమ్మెదలోలున్నాయి, అందుకొరకే అంటరీ కథకాడ గురుచున్న తల్లులాల పంచ పౌడం పుతీగ బంగారు షాయ కరకర 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 పొద్దు వడవంగా తల్లి కడుపులకెళ్ళి ఎవరైతే బయట పడతారో వాళ్ళ ముఖాలన్నీ మా అందరి లెక్క నిండు తేజస్సు ఉంటాయాట. ఇక తెల్లందాక రాత్రి కరెంటు వేయనాక ఉట్టిన ముఖాలు అవి ఎప్పటికి మబ్బు మబ్బే పాడు పడతాయి. రాత్రి ఉట్టినోళ్ళు అసలు కథకాడికి రానే రారు. దబ్బన మంది బాధ గిట్ట కూకున్నా అనుకో పదిన్నర పదకొండు కాక ముందుకే కూకున్న కన్నే కూరికి కూరికి ఇక నిద్ర వచ్చినాక ఇంటికి పోతారు రాత్రి ఉట్టినోళ్ళు. పుట్టిన కన్న కొడుకు స్నానాలు వసి తల్లి చేతుల్లో కొడుకును పెట్టంగానే కన్న తల్లి శుక్లమాంబదేవి పచ్చిబాలు తల్లి ఇద్దరు బ్రాహ్మణుల చేతుల్లో కొడుకును పెట్టంగా వచ్చిన బ్రాహ్మణోత్తములు అగో భక్త సిరియారుడని పేరు పెడుతున్నారు.